ఈరోజు మీకు నేను ఒక వెరైటీ పులిహార చూపిస్తున్నానండి. అది చాలా రుచిగా ఉంది. మా బంధువుల ఇంట్లో తిన్నాను నేను. నేను కూడా ట్రై చేస్తున్నాను మీకు చూపిద్దామని. అయితే ఇలా బియ్యం ఉడకబెట్టేసుకుంటున్నాను. సాల్ట్ బియ్యం ఆల్మోస్ట్ అయిపోయింది. అందులోకి వాళ్ళు ఎందుకు ఆ రుచి వచ్చిందంటే ధనియాలు పల్లీ ఎండుమిర్చి ఇలా పోపు వేయించుకుని మిక్సీ చేసి పులిహారలో కలిపారట. నేను కూడా ట్రై చేస్తాను, మరి మీకు కూడా చూపిద్దామని. అయితే ఇదిగో పులిహారలోకి చింతపండు మొగ్గు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, చిన్న బెల్లం ముక్క. ఉప్పు నేను ఉడికిన తర్వాత అన్నం ఆరబెట్టుకుంటాను కదా, అప్పుడు కలిపేస్తానండి. మళ్ళీ చూపిస్తాను. ఇదిగో అన్నం ఇలా చల్లారబెట్టుకున్నాను. ఇదిగో ఇప్పుడేమో పోపు వేయిస్తాను. ఇదిగో ఇలా ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పోపు వేసేస్తాను. పోపు వేగిపోయిందండి, ఈ అన్నంలో వేసేసాను. ఈ అన్నంలోనే ముందే ఉప్పు వేసాను నేను. ఇదిగో అయితే ఇప్పుడు చింతపండు మగ్గు కొంచెం బెల్లం ముక్క వేసి మగ్గిస్తున్నాను. ఇదిగో చింతపండు పులుసు కూడా వేస్తానండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఇందాక చూపించాను కదా పల్లి, ధనియం, ఎండుమిర్చి, ఈ పొడిని కలిపేసుకుంటాను. చాలా కమ్మగా ఉంది. వాళ్ళని అడిగాను ఎందుకు ఇలా రుచిగా ఉంది, వేరేగా ఉంది అంటే చెప్పారన్నమాట. మొత్తం కలిపాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి నేను తిన్నటువంటి, ఈరోజు నేను చేసినటువంటి ఎంతో రుచి అయిన కమ్మటి పులిహార. పల్లీ పొడి అది కలిపాను కదా, అందుకని వేరేగా వేరుశనగ గుళ్ళు వేయలేదు నేను. ఇందులో చాలా బాగుంది ఇది. మీరు కూడా వీలైతే చేయండి, ట్రై చేయండి. చాలా కమ్మగా రుచిగా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఉంటాను మీ విజయాపన్నాలా.